నేను జితేందర్ రెడ్డి గారు నాకు చాలా మా బాస్ ఉండే మిత్రుడు, నాకు చాలా డైరెక్షన్ ఇచ్చిండు. అండ్ టికెట్ రాలేదు, అది నాకైతే పర్సనల్గా బాధ ఉన్నది. కానీ ఇద్దరు మంచి, ఇద్దరు కూడా మంచి లీడర్లే, తనకు రాలేదు. ఇది నాకు మీరు చెప్పింది ఇప్పుడే తెలిసింది, నాకు ఇంతకుముందు తెలుసు. ఇవాళ పొద్దుగానే నేను పోయి కలిసేది ఒట్టిని. కానీ ఇది కూడా చూసిన ఏంటంటే, మిథున్ రెడ్డి గారు ఎమ్మెల్యేకి పోటీ చేసిండ్రు, వారు పోయి డికే అర్నా గారికి బుకే ఇచ్చి ఆహ్వానించిండ్రు, మీకు మా సపోర్ట్ ఉంటుందని కూడా చెప్పిండు. అండ్ వాళ్ళు కలిసిండొచ్చు వ్యక్తిగతంగానా లేకుంటే పొలిటికలా నాకు తెలియదు, కానీ ఒకటైతే వాస్తవం, కాంగ్రెస్ పార్టీకి ఎన్నో జాగాలలో క్యాండిడేట్లు దొరకని పరిస్థితి. అందుకే మేము ధైర్యంగా కాన్ఫిడెంట్గా అన్నిట్లో ఫస్ట్ డిక్లేర్ చేసేది మేము. వాళ్ళు ఇంకా ముందు చూస్తుండ్రు, వీళ్ళ వాళ్ళని చూస్తుండ్రు, పక్క పార్టీలు చూస్తుండ్రు, టీఆర్ఎస్ పార్టీలు చూస్తుండ్రు, టికెట్ ఎవరికైనా దొరకకుంటే వాళ్ళని చూస్తుండ్రు. అండ్ అది నాకు తెలిసినంత వరకు మీరు వ్యక్తిగతంగా ఏదో పర్సనల్ ఇష్యూ మీద కలిసి ఉండొచ్చు, కానీ జితేందర్ రెడ్డి గారు పోరు అని అనుకుంటున్నాను. నేను చెప్పిన కదా పేర్లు, నేను చెప్పదలుచుకోలేదు. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, అందుకే మేము చెప్పదలుచుకోలేదు. మీరు 2 రోజులు ఆగితే అంతే తెలుస్తుంది. నేనైతే ఎవరిని అడ్డుకుంటలేను, ఈయన రావాలి ఈయన రావద్దు అని ఎలక్షన్ టైంలో అసలే చేయవద్దు. అవి నేను ఎవరిని అడుక్కోనని, ఎవరైనా వస్తా అంటే ఎందుకు అడుక్కుంటాను.